चैनल माय किड्स माय वर्ल्ड ना पे रम्या अंदर एला उन्नारू बागुन्नारा ई रोजु नेनु कुकिंग काकुंडा स्टिचिंग वीडियो तो वच्चानंडी मी मुंदुकु अंड इंतवरकु एव्वरू चूपिंचनि विधंगा नेनु मीकु ओकटि चूपिस्तुन्नानु एंटी अंटे यंगस्टर्स टीनेजर्स अंटे कॉलेज गोइंग गर्ल्स उंटारु कदा वाळ्ळकि నైటీస్ అస్సలు వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు అండ్ ప్యాంట్ షర్ట్లో కంఫర్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. అండ్ క్లాత్ కూడా చాలా తక్కువ సింపుల్ ప్రొసీజర్ లో నేను మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇంట్లో టీనేజర్స్ కి నైటీస్ వేసుకోకుండా ప్యాంట్ షర్ట్స్ వేస్తారు కదా, ప్యాంట్ టీ షర్ట్ లాగా ఇలా మనం నైట్ ఇలా ట్రౌజర్ ఇంకా టాప్ వేసుకోవడానికి ఇది కాస్ట్ వచ్చేసి మినిమం 450 టు 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇలా మనం బయట కొనడం కంటే ఇంట్లోనే 2 మీటర్స్ క్లాత్ తోటి టాప్ ఇంకా ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ రోజు వీడియో చూపిస్తానండి. అందుకోసం కూడా నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇది నేను ఇక్కడ కాటన్ మెటీరియల్ తీసుకున్నానండి. చూడండి, ఇది బాటమ్, ఇది చున్నీ దుపట్టా, ఇది బాటమ్ అండ్ ఇది టాప్ అండి. దీనికి ఇప్పుడు ఇది క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది కదా, టాప్ క్లాత్ వచ్చేసి చూడండి మెజర్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్ గా 2 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇది బాటమ్ క్లాత్ కూడా 2 మీటర్స్ ఉంటుందండి. ఇలా 2 మీటర్స్ ఉంటుంది కదా, ఈ 2 మీటర్స్ తోటే మీకు నైట్ సూట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది బాటమ్ వేసినప్పుడు ఇది టాప్ అండ్ ఇది బాటమ్ వేసినప్పుడు ఇది టాప్ లాగా 2 వీడియోస్ చూపిస్తానండి. సో ఎలా చేయాలి అనేది మనం క్విక్ గా కటింగ్ లోకి వెళ్ళేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు నేను మీకు కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు నైట్ సూట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది, దానికి మనకి ఏమేం కావాలో ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుందాము. ఇప్పుడు ప్యాంట్ కి మనం మెజర్మెంట్స్ తీసుకుందాము, ఎలా అనేది చూపిస్తాను. చూడండి, ప్యాంట్ లెగ్ లెంత్ వచ్చేసి 35.5 ఉంది. అండ్ ఇక్కడ నడుము వెస్ట్ వచ్చేసి బెల్ట్ పెట్టుకునే దగ్గర 40 ఉందండి. ఇది లూజ్ కదా, నేను ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ గా అయితే 36 ఉంటుంది. సో 4 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ సాగినప్పుడు ఉంటుంది కాబట్టి ఇది 40 తీసేసుకుందాము. అలాగే అండ్ ఇక్కడ ప్యాంట్ కి కిస్తా ఆర్చ్ వచ్చేసి చూడండి 13.5 ఉంది. సో ఈ మెజర్మెంట్స్ అలాగే పెట్టేసుకుందాము. చూడండి, ఇది క్లాత్ కదా, ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఇది బాటమ్ వేసామనుకోండి, ఈ పైన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది టాప్ లాగా స్టిచ్ చేసుకుందాము. ఇందులో మనకి టోటల్ నేను 4 మీటర్స్ తీసుకున్నాను కదా, కాటన్ మెటీరియల్ తో చూపిస్తున్నాను. ఇది 2 మీటర్స్ ఉంటుంది, ఇది 2 మీటర్స్ ఉంటుంది. సో ఇది ఒకటి ప్యాంట్స్ లాగా స్టిచ్ చేస్తాను అండ్ ఇది టాప్ లాగా స్టిచ్ చేస్తాను. మళ్ళీ ఒకటి ఇది ప్యాంట్ లాగా అండ్ ఇది టాప్ లాగా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చూద్దాము. ఇలా సింగిల్ లేయర్ వేసేసి డబుల్ ఫోల్డ్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఈ 2 లేయర్స్ని ఇంకొక ఫోల్డ్ చేద్దాము. సో దట్ క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ వచ్చేస్తుంది. చూడండి, నేను ఫస్ట్ సింగిల్ లేయర్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ని ఇప్పుడు 4 ఫోల్డ్స్ లాగా క్లాత్ని చేసేసి ఈక్వల్గా, అంటే ముడతలు అనేవి ఏమీ లేకుండా నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లాత్ స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి, అప్పుడు స్టిఫ్ గా ఉంటుంది క్లాత్. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసి స్ట్రెయిట్నెస్ కోసం తీసుకుందామండి. ఇలా స్ట్రెయిట్ గా ఒక లైన్ తీసేసుకొని ఇది క్లాత్ అనేది ఈక్వల్ గా ఉండడం కోసం తీసుకుందాము. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 40కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇట్ సైడ్ కూడా అంతే అండి. ఇలా 40కి ఇప్పుడు ఈ 3 డాట్స్ ని కలిపేసుకుందాము. ఇలా 40కి మార్క్ చేశాను కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నానండి. दीनिपुडु स्ट्रेट लाइन गीसेसुकुंदामु। इदी वेस्ट बैंड अंडी एलास्टिक वेस्तामु अंदुकोसमनि इक्कड नुंचि इक्कडिकि 36 की मार्क चेसेसुकुंदामु। टोटल 38 వచ్చింది కదా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటే 36 ఈ కింద ఎందుకంటే నేను ఇక్కడ కాన్వెక్స్ ఏమీ వేయట్లేదండి జస్ట్ ఫోల్డ్ చేసుకుంటాను ప్యాంట్ ది అందుకోసమని ఇలా స్ట్రెయిట్ లైన్ ఒకటి గీసేసుకున్నాము। తర్వాత ఇక్కడ నుంచి 13 కదండి మనకి సో అక్కడ మనకి ఎగ్జాక్ట్ 13 వచ్చింది కాబట్టి 14 తీసుకున్నాం అనుకో स्टिचिंग लोकी वेल्लिपोयि एग्जाक्ट 13 वच्चेस्तदि। इप्पुडु इक्कड नडुमुदी चूद्दामु एंत उंदो अनेदी एग्जाक्ट 10 उंदंडी 10 4 40 मनकि एक्चुअल गा कावाल्सिंदी 36 अंडी 4 इंचेस एक्कुवगाने उंदी कदा इक्कड नेनु ओक 1 इंच की मार्क चेसेस्तुन्नानु। इक्कड एक्कडैते 14 की मार्क चेसामु ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసేస్తున్నాను। ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేశానండి। ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి ఇలా ఒక మధ్యలో చూడండి ఒక ½ ఇంచ్ ఇలా పెట్టేసి కర్వ్ లాగా గీసేసుకున్నాను। अंते अंडी पैंट इप्पुडु इला मनं मार्क चेसुकुन्नाम कदंडी ई मार्किंग थ्रू ने कट चेसुकुन्नामु। ఇక్కడ లూజ్ అనేది ఎంత ఉందో అంతే పెట్టుకోకుండా నేను ఇక్కడ చూడండి ప్యాంట్ మామూలుగా జనరల్ గా అయితే 11 ఉంటది ఇది డబుల్ ఫోల్డ్ కాబట్టి మనం 6 ఏమంటారు 6 పెట్టుకుంటే సరిపోద్ది కానీ నేను ఇక్కడ 9 ఇంచెస్ పెడుతున్నాను। 9 ఇంచెస్ లాగా పెట్టేసి ఎక్కడైతే ఇక్కడ ఉందో ఇది మనం లూజ్ ప్యాంట్ కదా ఉన్న క్లాత్ అంతా వేస్ట్ చేయకుండా జస్ట్ ఇలా స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేస్తున్నాను। ఈ ఈ ఆర్చ్ నుంచి ఇలా డ్రా చేసేసి ఇలా 9 కి ఇచ్చేసాను। ఇక్కడ ఇలా తీసుకుందాము ఎందుకు అనేది నేను మీకు చెప్తాను। ఈ క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ కి యూస్ చేసాం కదండి సో దట్ పైకి వెళ్ళినప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది తక్కువ అవుతుంది అందుకే ఇట్లా స్లాంటీగా కట్ చేసుకున్నాం అనుకో ఈక్వల్ గా వచ్చేస్తుంది అన్నమాట। ఇప్పుడు మనం ఏదైతే లైన్ మెజర్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ పక్క నుంచి ఇలా కట్ చేసేసుకుందాము। ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ గా కట్ చేసేసుకున్నాం కదండి। ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే మనం కర్వ్ తీసుకున్నామో ఆ కర్వ్ దగ్గర నుంచి కట్ చేసేసుకుందాము। ఇలా కట్ చేసాం కదా ఇది మనం లెవెలింగ్ కోసం తీసుకున్నాం కదండి ఇక్కడ ఇది లెవెల్ కోసం కట్ చేసేద్దాం। చూడండి ఇది ప్యాంట్ క్లాత్ కటింగ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము। టాప్ మెజర్మెంట్స్ తీసుకుందామండి చూడండి చెస్ట్ చూస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి 17 ఉంది సో మనం 19 తీసుకుందాము ఎందుకంటే సైడ్ స్టిచ్చింగ్ కోసం అలా ఉన్నప్పుడు అండ్ ఇది లెంగ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 24 ఉంది మనం ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుందాము ఫోల్డింగ్ అలా పైన కింద స్టిచ్ చేయడానికి అండ్ హ్యాండ్స్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది సో నేను 6 తీసుకుంటాను। ఇప్పుడు దీనిపైన టాప్ ఉంది కదా ఏదైతే మనం ఆపోజిట్ కలర్ వేద్దాం అనుకున్నామో దీన్ని కట్ చేసేద్దామండి। ఇలా క్లాత్ ని చూడండి సింగిల్ లేయర్ నుంచి డబుల్ లేయర్ లాగా వేసేసాను ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ ని ముడతలు అనేవి లేకుండా नीट गा डबल फोल्ड चेसेसुकुंदामु। इला डबल फोल्ड चेसुकुन्न क्लॉथ नी 4 फोल्ड्स नी मल्ली फोल्ड चेसुकुंदामु। सो दैट 4 फोल्ड्स अयिपोतायि। इंदुलो मनकि इप्पुडु हाइट वच्चेसी इक्कड ओक 1 इंच अनेदी मार्क चेसुकुंदामंडि। हाफ इंच लेदा 1 इंच इदंता क्लॉथ स्ट्रेटनिंग के वेल्लिपोतुंदी। लेवल कट कोसम इकड़ मन की 25 कावाले अभी 24 उ कदमी ने 26 1 इंच पैन शोल्डर्स की स्टिचिंग वेल्लिपोयिना किंद फोल्डिंग की 1 इंच सो टोटल 26 तीसुकुंटुन्नानु मार्क चेसुकुंटुन्नानु। लाइन ड्रा चेसुकुंदाము। ఇలా డ్రా చేసుకున్న దగ్గర షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి। 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ కి మార్క్ చేసేసుకుంటున్నాను। ఇక్కడ కూడా 5 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను। ఇలా స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేసేసి ఇక్కడ కూడా స్ట్రెయిట్ గా లైన్ డ్రా చేస్తున్నాను। 1 इंच अनेदी लोपड़ मार्क चेसेसुकोनी इला कर्व इद्दामंडी। ఒక్కసారి आर्म होल चेक चेसुकुंदाము करेक्ट ఏనా అని చూడండి। ఇలా వన్ సైడ్ మెజర్ చేస్తే 8 వచ్చింది అంటే టూ సైడ్స్ కలిపితే 16 ఉండాలి। సో ఇలా 8 వచ్చిందా లేదా అని చెక్ చేద్దాము। మనకి 10 వచ్చింది ఎందుకంటే మనం లెంగ్త్ కూడా ఎక్కువ తీసుకున్నాం కదండి 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసమని అందుకోసమని మనకి 10 వచ్చింది। సో పర్ఫెక్ట్ గానే మనం ఆర్మ్ హోల్ మార్క్ చేసేసుకున్నాము। దీన్ని ఇలా డ్రా చేసేద్దాము। చేసేసి నేను ఫ్రంట్ కి బ్యాక్ కి రౌండ్ షేప్ ఇద్దాం అనుకుంటున్నా। కాకపోతే ఫ్రంట్ కొంచెం పైకి 4 ఇంచెస్ లాగా మార్క్ చేస్తాను। बैक की 6 इंचेस लागा मार्क चेस्तानु। चूडंडी इदी मी इष्टम अंडी एंत कावालंटे अंत पेट्टेसुकोंडी। नेनु इक्कड 4 इंचेस फ्रंट इस्तानु 1 इंच इला मार्क चेसेसी इला रौंड अनेदी ड्रा चेस्तानु। इदी फ्रंट अंडी इंते इक्कड मनकी गुर्तुंडडं कोसम चूडंडी टोटल मनकी 18 వచ్చింది కదా। 18 అంటే 9 సో 9 కు ఒకసారి ఇక్కడ మార్క్ చేసేసుకుందాము। ఇదంతా క్లాత్ ఎక్స్ట్రా అండి। కట్స్ కోసం షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ నుంచి షోల్డర్ నుంచి మెజర్ చేయట్లేదు ఆర్మ్ హోల్ నుంచి 15 కి మార్క్ చేసేసుకుంటున్నానండి। ఇది కట్స్ కోసం అని చూడండి। కట్స్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ లాగా కట్స్ వస్తాయి। ఆర్మ్ హోల్ నుంచి ఇక్కడికి 15 ఇంచెస్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి। నేనైతే ఇక్కడ 15 కి మార్క్ చేసుకున్నాను। ఇది ఫ్రంట్ అండి। ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుందాము। ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎక్కడైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉందో అక్కడ ఒక చిన్న మార్క్ చేసేసుకుందాము। అండ్ ఇక్కడ కట్స్ కోసం అని మార్క్ చేసాం కదా ఇక్కడ చిన్నగా మార్క్ చేసేసుకుందాము। మార్క్ చేసేసుకుందాం కదా। ఫస్ట్ ఈ జాయింట్ ని విడదీద్దాము। ఎందుకు ఇలా విడదీస్తున్నానంటే నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటే లెంత్ తో నెక్ కట్ చేయట్లేదు కదండి అందుకోసమని ముందుగానే ఆ పార్ట్ ని సెపరేట్ చేసేస్తున్నాను। ఇలా మనం ఇక్కడ కట్స్ కోసము అండ్ ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇందులో నుంచి ఒక లేయర్ అనేది బయటికి తీసేద్దాము। బయటికి తీసేసి ఇది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఇలా రెండు ఈక్వల్ గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అండి. దీన్ని ఈక్వల్ గా ఫోల్డ్ చేసేసుకుందాము. 3 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నుండి చూడండి, నేను బ్యాక్ సైడ్ 1 ఇంచ్ డీప్ పెడుతున్నాను. ముందు 4 పెట్టాను కదా, ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టాను. తర్వాత లోపల నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకొని కర్వ్ ఇద్దాము. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకున్నాము. చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. దీంట్లో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. చూడండి, ఇది లెవెల్గా స్ప్రెడ్ చేసేసుకుని ఇక్కడ చూడండి అక్కడ 5 ఇంచెస్ ఉంది కదండి, నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కింద నేను ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నా, అందుకని 7 ఇంచెస్ మార్క్ చేసేస్తున్నానండి. ఇటువైపు కూడా 7 ఇంచెస్ మార్క్ చేసిద్దాము. ఈ క్లాత్ టోటల్గా 10 ఇంచెస్ ఉంది కదా, సో ఇలాగే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇక్కడ కిందకి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. మార్క్ పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ వరకు ఇలా స్ట్రెయిట్గా డ్రా చేసేసి ఇక్కడి నుంచి ఇలా కర్వ్ లాగా ఇచ్చేసి హ్యాండ్ షేప్ అనేది వేసేసుకుంటున్నాను. మనకి హామ్ హోల్ ఎంత రావాలి, 8, 8, 16 రావాలి కదా. మనకు ఆల్మోస్ట్ లైక్ 20 వచ్చింది. చూడండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే ఉంది, సో అది అలాగే ఉంచండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఎలా అయితే మనం కర్వ్ ఇచ్చామో అలా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది హ్యాండ్ అయిపోయిందండి. చూడండి, ఇందులో జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ జాయింట్ని కట్ చేసేద్దాం. 2 హ్యాండ్స్ అండి. సెంటర్కి ఒక మార్క్ చేసేసుకుందాము. ఇలా సెంటర్కి ఒక మార్క్ చేసేసుకుందాము. ఇది అయిపోయిందండి కటింగ్. చూడండి, ఇది బాటమ్, ఇది టాప్. టాప్కి నాకు లైనింగ్ వేయాలనిపిస్తుంది. చూడండి, ఇది 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా, సో లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నాను. కింద ఇది జాయింట్ వచ్చింది కదా, ఈ జాయింట్ని కట్ చేసేద్దాము. చూడండి, మీకు చూపించడం కోసం అండి. ఇది 2 మీటర్స్ క్లాత్, ఇది 2 మీటర్స్ క్లాత్ కదా. ఇందులో మీకు చూపిస్తాను. 2 మీటర్స్ క్లాత్లో చూడండి, ప్యాంటు, ఇది బాటమ్, టాప్ అండ్ హ్యాండ్స్ ఇవి కట్ చేసేసుకున్నాను. ఇది బాటమ్ కదండి, 2 మీటర్స్ క్లాత్ నేను చెప్పాను కదా. ఇందులో టాప్, హ్యాండ్స్ అండ్ ఇది ప్యాంట్. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆపోజిట్లో వేస్తాను. ఇప్పుడు ఇది టాప్ కదా, ఈ టాప్కి ఈ హ్యాండ్స్ వేసేసి ఈ బాటమ్ పెడతాను. అండ్ అలాగే ఈ టాప్కి ఈ ప్యాంటు అండ్ ఇందులో ఉన్న ఈ ప్యాంట్ క్లాత్తో మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఆ హ్యాండ్స్ అనేది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అలా టోటల్గా 2 పేర్స్ అనేవి రెడీ చేస్తానండి. ఈరోజు కటింగ్ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్.